Thank you.
समय कोई चपना इन वृदय में कार्य जी साक्षार्थ प्रभु प्रवधि प्रभु प्रकटिस्ट अनेक कार्य जी बलव रुजुपरचम मुझे मत उमु प्रभु ना प्रार्थिस्टा तीन రక్షించు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది
రక్షకుడు దేవుని వాక్యము బైబిల్ గ్రంథము రాయబడుతుందని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసుని పేరు. ఐలారమలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడనక ఇచ్చు మహిమను పొందలేకపోతున్నారు. మనం ఏ మతస్థులమైనా ఏ కులస్థులమైనా ఏ దేశస్థులమైనా మనమందరం పాపు యోగ్యమైనది. పాపులమైన మనల్ని పాపమును రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు మానవుడికి లోకానికి వచ్చి సర్వలోక పాపుల కొరకై తన ప్రాణాన్ని సిలువలో అర్పించినాడు. ఆయన మన కొరకై రక్తం కార్చినాడు. మనందరి పాప శిక్షణ యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో భరించినాడు. ఆయన చనిపోయి మనకు సమాధి చేయబడి మూడవ దినమున సమాధి నుండి తిరిగి లేచినాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసు ప్రభు అందరి ప్రార్థన మందిరం అందరి కొరకై రండి, దేవుని వాక్యమని మేలు పొందండి. ప్రతి ఆదివారం ఉదయము 10:30 దైవారాధన జరుగుతుంది. చిన్నపిల్లల కొరకు కూడా ప్రతి ఆదివారం మనమందరము రండి.
Thank you.
1 కొరింథీ 6 19 20 ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును. యోహాను 14:17 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18 యోహోవా హృదయమును లక్ష్యపెట్టును. మొదటి సమయంలో మొదటి కొరింథి 6:20 ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండును. యోహాను 14:17 మన ప్రభువును రక్షకుడైన అనుగ్రహించు కృపయను జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 6:19 ఆయన మీతో కూడా నివసించడం మీలో ఉండను. యోహాను 14:17 ఆయన మీతో కూడా నివసించడం మీలో ఉండను. యోహాను 14:17 మన ప్రభువును చెప్పేటప్పుడు వేరే వాళ్ళు అనుగ్రహించు కృపనందును జ్ఞానమందును అభివృద్ధి పొందడు. 2 పేతురు 3:18 యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమయంలో 16:7 నా కళ్ళ దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. మొదటి కొరింథి 6:19 ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండును. యోహాను 14:17 మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18 యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 1 సమూయేలు 16:7 నా కన్ను దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపు తిరిగి ఉన్నది. అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18 యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మొదటి సమయాలు 16:7 బండవారు 1 కొరింథీ 6:19-20 ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉంటుడు. యోహాను 14:17 మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. 2 పేతురు 3:18 ఇది మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ 6:19-20 ఆయన మీతో నివసించును మీలో ఉండును. యోహాను 14:7 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. 2 పేతురు 3:18 కీర్తనలు 119:89 వెలిగించు వాక్యము. నీ వాక్యం వెల్లడి అగుడుతోనే నాకు వెలుగు కలిగిను, అవి తెలియలేని వారికి తెలివి కలిగించను. కీర్తనలు 119:130 సత్యమైన వాక్యము. నీ ఉపదేశం వలన నాకు వివేకం కలిగిను, తప్పు మార్గంలో నీవు నాకు అసహ్యములాయను. ధర్మశాస్త్రం ఆదికాండం, దీర్ఘకాండం, దేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, చరిత్ర, యోషివ, న్యాయాధిపతులు, ఋతు, మొదటి సమయంలో, రెండో సమయంలో, మొదటి రాజులు, మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. నీతిని శిక్షణ ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16 నిత్యమైన వాక్యము. యెహోవా బాలకు యెహోవా నీ వాక్యము ఆకాశం ముందు నిత్యము నిలకడగా ఉన్నది. అనిపించు వాళ్ళకు మీరు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం బాధించు వారే ఈ మీరు. యాకోబు 1:22 3:16 నిత్యమైన వాక్యం యెహోవా నీ వాక్యము ఆకాశం ముందు నిత్యం నిలకడగా ఉన్నది. కీర్తనలు 119:89 సత్యమైన వాక్యం. వెలిగించు వాక్యం. నీ వాక్యం వెల్లడి అగుటతోనే వెలుగు కళ్ళను అవి తెలియలేని వారికి తెలివి కలిగించును. కీర్తనలు 119:130 సత్యమైన వాక్యం. నీ ఉపదేశం వలన నాకు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16 నిత్యమైన వాక్యము. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. కీర్తనలు 119:89 3:3 ఆది యందు వాక్యముండెను. యేసుక్రీస్తు దేవుని సజీవ వాక్యము.
యేసుక్రీస్తు లోకమునకు వెలుగు, యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల, యేసుక్రీస్తు మన నాయకుడు, యేసుక్రీస్తు జీవము, యేసుక్రీస్తు బండ, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మన ఆదరణకర్త, యేసుక్రీస్తు మన సమస్తము, యేసుక్రీస్తు మన పరిమాణం. అంగీకరింపని వాడు జీవం లేనివాడి. మొదటి యోహాను 5:11-12. నేను యేసుక్రీస్తు లోకమునకు వెలుగు. నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిందురని. గొర్రెపిల్ల, మర్నాడు యోహాను యేసుక్రీస్తు తన వద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29. యేసుక్రీస్తు మన నాయకుడు. 3, యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల. 4, యేసుక్రీస్తు మన నాయకుడు. 5, యేసుక్రీస్తు జీవము. పాటలు పేట పాటలు పైన మొత్తం చెప్పుకుంటే వాక్యాలు 5. యేసుక్రీస్తు మన ఒకటో యోహాను 5:11-12. యేసు లోకమును గురించి, మరలా యేసు లోకమునకు వెలుగును. నేను వెలుగును. నన్ను వెంబడించే వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటుందని వారితో చెప్పాను. యోహాను ఎప్పుడు చెప్పింది అదే చెప్పినారు. యేసుక్రీస్తు ప్రభువారు జీవము, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్ల, యేసు ప్రభువారు బండ, యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన వాక్యమే, వాక్యమే దేవుడు. కాబట్టి యేసు ప్రభు ఏమేమై ఉన్నాడు అదంతా కూడా సీనియర్ వాళ్ళు నేర్చుకున్నారు. దేవుని వాక్యం ఏమైంది జూనియర్ వాళ్ళు నేర్చుకున్నారు. ఆ రీతిగా మరి అందరం కూడా యేసు ప్రభు వారి జ్ఞానములో, ఆయన వాక్యములో, మరి ఆయన మార్గంలో ఎదగడానికి సంవత్సరము నేర్చుకున్నారు. కాబట్టి ఈ నేర్చుకున్నటువంటి పాఠాలు లేకుంటే వీబీఎస్ లో పాటల ద్వారా, పాఠముల ద్వారా, మనం విన్నటువంటి కథలు లేక చరిత్రల ద్వారా, తర్వాత మరి ఈ రీతి ఇలాంటి దేవుని బిడ్డల సహవాసంలో టీచర్స్ ద్వారా, పిల్లల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఏం మేలు పొందినాం? వీబీఎస్ లో ఇంతకుముందు రక్షణ పొందకుండా ఉండి వీబీఎస్ లో మీరు రక్షణ పొంది ఉంటే గనక ఆ అనుభవాన్ని పంచుకోవడానికి సమయం ఇది. ప్రియదర్శిని, నేను చదువుకునే స్కూల్ పేరు శ్రీ విద్యామందిర్. మా మమ్మీ పేరు కృపమ్మ, మా డాడీ పేరు రాములు. నేను కేవిన్ కథ ద్వారా మార్మన్స్ పొందిన. అంతకుముందు నేను కేవిన్ కథ వినకముందు నేను చర్చికి వెళ్ళినా కానీ ఆటపాటలు దొంగతనాలు నేను చేసేదాన్ని. కేవిన్ కథ ద్వారా నేను మార్మన్స్ పొందిన. దేవుని గురించి తెలుసుకున్న. ఇప్పుడు నేను దేవుని బిడ్డనైనా. యేసు ప్రభు నాతో మాట్లాడినాడు. నేను ప్రే చేసిన కేవిన్ కథ చెప్పిన రోజు నేను ప్రార్థన చేసుకుంటే యేసు ప్రభు నాతో మాట్లాడినాను. యేసు ప్రభు నా రక్షకుడు అని నేను తెలుసుకున్నాను. ఇంకొకసారి పాపం చేయకుండా, అబద్ధాలు మాట్లాడకుండా, దొంగతనం చేయకుండా యేసు ప్రభు నాకు నన్ను కాపాడుతానని, యేసు ప్రభు నా రక్షకుడు అని నేను నమ్మినాను. నేను చెప్పిన నా కొరకు ఆంటీ అంకుల్ వారు ప్రార్థన చేస్తారని కోరుతున్నాను. ఆమె కాసలబాద్ నుండి వచ్చినాను. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను కేవిన్ ద్వారా మేలు పొందినాను. నేను కేవిన్ వీబీఎస్కి వచ్చి చాలా మేలు పొందినాను. ఇంతకుముందు నేను దేవుడు అంటే నాకు తెలియదు. వీబీఎస్కు ఇదే మొదటిసారి. వీబీఎస్కు వచ్చి నేను మేలు పొందినాను. దేవునికి నా హృదయం ఇచ్చినాను. కేవిన్ వారి ద్వారా మేలు పొందినాను. కేవిన్ లాగే నేను కూడా మా ఆటలో ఎక్కువ ఆడేదానిని. మమ్మీకి లోపడలేను, దేవునికి కూడా లోపడలేను. కేవిన్ ద్వారా కథ ద్వారా నేను లోపడినాను. తల్లిదండ్రులకు లోపడినాను. మా మమ్మీ దగ్గర నేను ఒప్పుకున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు నేను తప్పు చేయనని ఒప్పుకున్నాను. దేవుని దగ్గర కూడా ఒప్పుకున్నాను. నేను ఎప్పుడు ఆటలు ఆడను. ఇక ముందు నేను దేవుని కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకున్నాను. నా కొరకు అంకుల్ ఆంటీ వాళ్ళు ప్రార్థన చేయండి. నాకు వాళ్ళు ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. చాలా మేలు పొందాను. వీవెస్ రాకుండా రక్షణ పొందాను, కానీ ఆత్మీయంగా ఏం మేలు పొందలేదు. శరీరంగా ఇంత పొడుగున్నాను, కానీ ఆత్మీయంగా చాలా గొట్టిగా ఉన్నాను. అంటే సీనియర్ లెసన్ ద్వారా దేవుని చాలా మేలు పొందాను. దేవుని యొక్క జ్ఞానం నందు అభివృద్ధి పొందాను. నాలుగు నుంచి ప్లాన్ చేయండి. ఇంకా న్యూ సాంగ్
క్లోజింగ్ లెసన్ ద్వారా నేను వెళ్ళిపోయాను. దేవుని ఎలా స్థుతించాలో నాకు తెలియదు సార్. అయితే అంకుల్ లెసన్ చెప్పిన దేవుని ఎలా స్థుతించాలో, ఏం మాట్లాడాలి, దేవుని స్థుతించాలో ఆ లెసన్ ద్వారా నేను తెలుసుకున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఎవరికి సువార్త చెప్పడానికి సిగ్గుపడేవాడిని. అయితే నిన్న బిఎల్ మూడి కథ దేవుని అతను మాట్లాడాడు. అతను తన ఊపిరితిత్తులో రక్తం కారుతున్నా కూడా దేవుని యొక్క సువార్త చెప్ప అలాగే నేను ఉండగట్టాను. నా గురించి ఫ్రాన్స్ నేను ముందే రక్షణ పొంది అని నేను ఆత్మానుసారంగా జీవించలేను. ఈ కథల ద్వారా, ఈ పాటల ద్వారా నేను ఆత్మానుసారంగా జీవించడానికి ఒప్పుకున్నాను. దేవునికి నా హృదయాన్ని ఇచ్చాను. దేవుడు నాతో ఈ విధంగా మాట్లాడినాడు. యిర్మీయా 18:4 ద్వారా కుమ్మరి చీటమన్నుతో తన కుండం చేసినప్పుడు అది విడిపోయినాక విడిపోతే మళ్ళీ దాన్ని తీసుకొని యుక్తమైనట్టుగా కుండం చేసినాడు. ఆ కుండనే నేను ఆత్మానుసారంగా ఉండడానికి నా గురించి అందరూ ప్రార్థన చేయండి. వెరీ గుడ్. ఫార్మసీ చదువుతున్నాను నేను. ఈ ఫస్ట్ డే ఫస్ట్ లెసన్లో ఆంటీ ఒక కథ చెప్పింది. ఫిబ్రవరి ఆంటీ ఒక పెద్ద ధనవంతుడు, అంటే ఆయన ధనవంతుడి ఆస్తిని మా భార్య పేరు మీద రాయాను, నా పిల్లల పేరు మీద రాయాను అని ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అతనికి చాలా పెద్ద పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో పండిన ధాన్యాన్ని సమకూర్చడానికి కొన్ని గోడలు అమర్చిస్తాడనమాట. అయితే దాంట్లో అంటే ఒక సంవత్సరం గోడౌన్ల కంటే ఇంకా ఎక్కువ ధాన్యం పండిద్ది అన్నమాట. ఆ ధాన్యాన్ని ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తుంటాడు. అయితే వెంటనే ఒక మరణదూత ప్రత్యక్షమయ్యి మన ఊరికి వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి పిలుస్తుంటే అంటే నాకు కొద్ది సమయం ఇవ్వండి, నేను నా ఆస్తిని నా భార్య పేరు మీద నా పిల్లల పేరు మీద రాసిస్తానంటే నీలాంటి వారిని చాలా మందిని తీసుకెళ్ళాలి, నువ్వు ముందు నా వెంట వచ్చేసాయని చెప్పేసి గల్ల పట్టుకొని గుంజుకెళ్తానండి. అయితే నేను కూడా ఆ మాట వల్ల నాకు కూడా చాలా మేలుపొందాను. నేను ఇంతకుముందు నేను చాలా అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పటి నుంచి నేను అబద్ధాలు ఆడేదాన్ని తీర్మానించుకున్నాను. నా గురించి నా గురించి నా కుటుంబాల గురించి కానీ నేను వీడియోస్ కంటే ముందే రక్షణ పొందినాను కానీ అనేక విషయాలు తప్పిపోయేవాడిని. అయితే ఈ వీడియోస్ నేను రక్షణ పొందిన అనుభవం పడేవాడిని. ఈ వీడియోస్ ద్వారా నేను అనుమానం పోగొట్టున్నాను. ఇంకా నేను ఆత్మీయంగా కూడా చాలా ఎదగాలని నిర్ణయించుకున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. గ్రామం కట్టచర్రా. నేను పత్రుల మందిలో ఉన్నప్పుడు రక్షణ పొందాను. అయినప్పటినీ లోబడటంటే నాకు అంత ఇష్టం కాకపోయేది. దేవుని అంగీకరించినాను, రక్షణ పొందినాను. అన్ని విషయాలలో, అన్ని మందిరాలలో కానీ ప్రతి విషయంలో పాల్గొన్నప్పటికీ లోబడట నా జీవితం లేకపోయినప్పటి దేవుడు నాతో మాట్లాడినాడు. కెవిన్ కథ ద్వారా లోబడట నేర్చుకున్నాను. లోబడట అయితే కెవిన్ ఒక నిమిషం అని చెప్పి వాళ్ళమ్మ ఒక నిమిషం ఇక్కడ రమ్మని చెప్తే ఒక నిమిషం అని చెప్పి 10 నిమిషాలు లేట్ చేసేవాడు. అయితే నాకు చెప్పినటువంటి ప్రతి మాటకు నా ముందు సేవకులైనా లేకపోతే పెద్దవారైనా చిన్నవారైనా నా తోటి యవనస్తులైనా ఏ పని చెప్పినా లేకపోతే ఏం చెప్పినా నేను ఏమనమాటంటే ఒక్క నిమిషం అని చెప్పి 10 నిమిషాల కంటే ఎక్కువ లేట్ చేసేవాడిని. అయితే నా జీవితంలో అయితే ఎన్నిసార్లు నేను దేవుని గురించి చిన్నప్పటికీ అయితే వీబీఎస్లో దేవుని అతను మాట్లాడినాడు. దేవుని అతను మాట్లాడి పెద్దవారికి విధేత చూపించడానికి దేవుడు నాకు నేర్పించినాడు. అయితే వీబీఎస్లో నేను నేర్చుకున్నటువంటిది విధేయత. అయితే నేను మా తల్లిదండ్రులతో అయినా లేకపోతే ఇంతవరకు ఎవరితో అయితే నిర్లక్ష్యం చేసినాను దేవుని దగ్గర క్షమాపణ పెట్టినాను. అంత మాత్రమే కాకుండా క్షమాపణ అనుభవాన్ని నేను పొందినాను. నా కొరకు ప్రార్థన చేయండి. వచ్చిన తర్వాత అది ఏసుమన బండ అనే వాక్యం ద్వారా నేను రక్షింపబడ్డాను. సమరశ్రీ తన పాపాలు ఏసు దగ్గర ఒప్పుకొని వాళ్ళ ఊళ్ళో ప్రకటించింది. అందువలన నేను బిడ్డ చాలా అబద్ధాలు ఆడేదాన్ని. మా మమ్మీ వాళ్ళకు 1 రూపాయి అని ఎక్కువ పైసలు స్కూల్లో ఇచ్చే అడిగేదాన్ని. నా గురించి అందరూ ప్రార్థన చేయగలరని, ఆంటీ అంకుల్ వాళ్ళు మీరందరూ ప్రార్థన చేయగలరని చెవులెత్తి దండ పెడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అంకుల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా దేవునికి. నా పేరు సుజాత.
ముఖ్యంగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విబిఎస్కి రాకముందు నేను రక్షణ పొంది ఉన్నాను. ఆయనను దేవుడు నాతో మాట్లాడినాడు కానీ ఏ విధంగా మాట్లాడినాడో నాకు నేను ఎరగను అన్నమాట. అయితే తన నా నాయకుడుగా ఉండి నన్ను ఎల్లప్పుడూ ముందుకు నడిపించాలని దేవుడు మన నాయకుడు అనే వ్యసం ద్వారా నాతో మాట్లాడి ఎల్లప్పుడూ నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఆయన నడవడిలో నేను ఎప్పుడు ఎదగాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నా. నా పేరు నాయనని నేను ఇంతకు ముందే రక్షింపబడ్డగాని ఆత్మీయంగా మాత్రమే ఎదగలేను. దేవునికి ఏ విషయంలో కూడా లోబడలేను. ప్రథమ స్థానం ఎప్పుడు కూడా ఇవ్వలేను. అయితే విబిఎస్కి వచ్చిన తర్వాత నాతో దేవుడు విబిఎస్లో తెలుసుకున్న విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు మన నాయకుడు అనే లెసన్ ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని నేర్చుకున్నాను. గత జీవితంలో కూడా ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు ఏ విషయంలో కూడా కానీ నేను ప్రథమ స్థానం ఇవ్వలేను. ఇప్పటి నుండి నేను ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలని తీర్మానించుకున్నాను. నా తీర్మానం స్థిరపడాలని బలపడాలని. అంతేకాదు కానీ నా ముఖ్యంగా నా చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా కూడా ఏ అవిత్రమైన దానికి బానిస కాకుండా యేసుక్రీస్తు యందు సాక్షిగా ఉండడానికి, జీవిత కాలం అంతా కూడా దేవునికి సాక్షిగా ఉండడానికి నా గురించి అందరూ ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రభు ఆమె ఎందుకు వచ్చినప్పుడు తన పాపాలు బయలుపరిచినప్పుడు వెంటనే తన ఊరి వారికి సువార్త అందించింది. నేను మాటలు సువార్త చెప్పాలంటే నాకు భయం ఉండేది. నా ఫ్రెండ్స్ అయినా, నాతో స్నేహితులకైనా, నా పక్క వారికి ఎవరికైనా చెప్పడానికి నాకు సిగ్గు అనిపించేది. సువార్త అంటే చెప్పడం తర్వాత కానీ ప్రాణం చేసే వారి కోసం అనుకునే దాన్ని. దీనిలో నేను లోపడలేను. అయితే ఈ వయసులో నేను నా స్నేహితులకి, కొన్ని వారికి అనేకులకు దేవుని సువార్త ప్రకటించాలని నేను తీర్మానం చేస్తున్నాను. ఇప్పుడు దేవుని విద్యార్థిగా జీవితం నేర్చుకున్నాను. నా కొరకు నా తీర్మానం స్థిరపరచబడినట్లు మీరు అందరూ నా కోసం ప్రార్థించండి. పేరు ఉమాదేవి. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. అయితే నా చదువు దృష్టిగా నేను హైదరాబాద్ వచ్చాను. హాలిడేస్కి నేను మా నెగిటివ్ ప్లేస్ తణుకు. నేను తణుకు వెళ్ళకోకుండా మా అదే చిన్నమ్మ ఉన్నాడు సుబ్బారావు అంకులు, ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే అంకుల్ అన్నారు రేపటి నుంచి బీబీఎస్ జరుగుతుంది రా అన్నారు. అంటే నేను అన్నాను కొంచెం ఇసుక్కున్నాను, సరే బాగుంటే వస్తాను లేకపోతే లేదు అన్నాను. ఫస్ట్ రేపు వచ్చాను. వచ్చిన తర్వాత ఆంటీ చెప్పింది నాకు నచ్చింది. తర్వాత నుంచి నేను కంటిన్యూ చేశాను. అయితే నాకు ఏ వాక్యం అంటే నాతో మాట్లాడింది యేసుక్రీస్తు సమస్తము అన్నారు. నేను ఈ విబిఎస్కి రావడం ద్వారా దేవుడి కోసం సాక్షిగా ఉండాలని, దేవుడి కోసం జీవించాలని, మీ అందరూ నా కోసం ప్రార్థన చేయమని, మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరినీ ప్రార్థించుకున్నాను. జ్యోతి, నేను కేవలం 2012 రక్షణ మార్మన్స్ పొందా. ఇక్కడ విబిఎస్కి వచ్చినప్పటి నుంచి నేను చాలా మేలు పొందినా. ఈ విబిఎస్ ద్వారా దేవుని ఆత్మీయంగా దేవుళ్ళు ఎలా ఎదగాలో నేర్చుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు అనే లెసన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చింది. ఆత్మకు శరీరానికి పోరాటం జరుగుతున్నప్పుడు నాకు కూడా ఆత్మకు శరీరంకి పోరాటం జరిగింది. కానీ నేను అంత పట్టించుకోకుండా కేర్లెస్ ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఆ పొరపాటును సరిదిద్దుకున్నాను. ప్రభువులో ఆత్మీయంగా ఎదగాలని అంకుల్ వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి, అందరికీ విధేయతగా ఉండాలని నేర్చుకున్నాను. నాకు నేను ఇంకా ఆత్మలో స్థిరంగా నిలిచేందుకు, దేవుని సేవ చేయటకు నా కొరకు మరి మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. నా గురించి ప్రార్థన చూపండి. దగ్గర నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నా. అయితే యేసుక్రీస్తు మన సమస్తము, యేసుక్రీస్తు మన పరిమాణము ఈ రెండు లేసన్ల ద్వారా నేను నేర్చుకున్నాను. నేను ఇంతకు ముందే రక్షింపబడ్డాను. అక్టోబర్ 10వ తేదీ 2005 రోజు రక్షింపబడ్డాను. కానీ దేవుని గురించి జీవించాలని, దేవుని గురించి సాక్ష్యంగా చెప్పాలని అసలు నేను
అనుకోలేదు. కానీ ఈ రెండు లెసన్ల ద్వారా నేను దేవుని గురించే సాక్ష్యంగా జీవించాలి. ఇంకా ఈ లోకంలో ఏ ఇబ్బందులు ఏ ఇరుకు ఇబ్బందులు అయినా దేవుని గురించే ఖచ్చితంగా జీవించాలని తీర్మానించుకున్నాను. అయితే నేను ఒక మనిషిని చూసినప్పుడు ఆ టీచర్ లాగా నేను ఉండాలి, నేను మంచిగా చదువుకొని మంచి జాబ్ చేయాలనే ఎక్కువ కోరిక నాకు ఉంది. కానీ యేసుక్రీస్తు మన పరిమాణం ద్వారా నేను యేసుక్రీస్తు గురించే సాక్ష్యంగా ఉండాలని, ఆయన కొరకే జీవించాలని నేను తీర్మానించుకున్నాను. మనుషులలో ఏ లోపమైనా ఉంటుంది కాబట్టి ఆ మనిషిలాగా మనం జీవించకుండా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం చేయలేదు కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా జీవించాలని, ఆయన పరిమాణం కలిగి ఉండాలని నేను కోరుచున్నాను. మా కుటుంబంలో ఎవరు రక్షింపబడలేరు, నేను ఒక్కదనే రక్షింపబడ్డాను. మా కుటుంబ రక్షణ గురించి ప్రార్థన చేయండి. నవనిత, మా ఊరు మెరుగుపెట్టి నేను ఇంట్లో చదువుతున్నాను. నేను ఇంతకుముందు మార్మన్స్ పొందినా పొందలేనని తెలియదు. పాపాలు క్షమింపబడ్డా పడలేవని తెలియదు. దేవుని అడిగిన క్షమాపణ, ఆయన క్షమించిండో క్షమించలేరో తెలియదు. నిన్న దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని పైన విశ్వాసం ఉంచాలి, పాపాలు క్షమించిండా లేదా అని నమ్మకం ఉంచాలి అని ఆయన చెప్పింది. ఆ తర్వాత ఇంతవరకు నేను ఎప్పుడు నిజంగా దేవుడు నా పాపాలను క్షమించిండని నా మనసులో ఊహించలేను. నిన్న ఆంటీ చెప్పింది, దేవుడు నా పాపాలు క్షమించండి అని నేను నమ్ముతున్నాను. నేను ప్రస్తుతానికి ఏదో పెద్ద జాబ్ చేసి దేవుని కొరకు జీవించకుండా డబ్బు సంపాదించి ఒక పెద్ద స్థాయిలో బ్రతకాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆర్బీసీకి వచ్చిన తర్వాత తెలిసింది, నిజంగా నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని సాక్షిగా నిలబడాలి, దేవుని సేవలో నన్ను దేవుడు బలపరుచుకోవాలి, దేవునికి నన్ను సమర్పించుకుంటున్నాను. నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు. నిజంగా నేను దేవుని కొరకే బతకాలి, దేవుని సన్నిధిలో దేవునికి సేవ చేస్తూ బ్రతకాలని మీరందరూ ప్రార్థన చేయండి. నా పేరు సదాశివ్. అయితే నేను బీబీఎస్కి వస్తాను అనుకోలేదు మొదట, కానీ దేవుడు నన్ను నడిపించినందుకు వందనాలు. నా హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉండేవి, అవన్నీ బీబీఎస్ ద్వారా నాకు తొలగిపోయినాయి అన్నమాట. అన్ని ప్రశ్నలకు జవాబు దయచేశాడు దేవుడు. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. యోహాన్ సువార్త 15:5, ద్రాక్షావాదిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందినో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేము. నేను రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, అయినా కానీ నేను ఇంకా నాలో కొన్ని ముళ్ళు ఉంటూనే వచ్చినాయి. నిజంగా దేవునికి వేరుగా మనం ఏం చేయలేము అనే సత్యాన్ని నేను గుర్తించినాను. దేవుని పైన ఆధారపడితే దేవుడు ఏదైనా మేలు మనకు చేస్తాడన్నమాట అని నేను గుర్తిస్తూ వచ్చాను. నేను అంతవరకు కూడా దేవుని పైన ఆధారపడి దేవుని కొరకు జీవించడానికి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు శశికళ. దేవునికి స్తోత్రాలు, మీకు అందరికీ వందనాలు. నేను ఇంతకుముందే రక్షణ పొందినాను, కానీ దేవుణ్ణి అంతగా అంగీకరించలేదు. ఎప్పుడు గుడికి వెళ్ళేదాన్ని, కానీ వదిలిపెట్టేదాన్ని. అంతగా దేవుడు ఉన్నాడో లేదో అని అప్పుడప్పుడు నాకు డౌట్ వచ్చేది. అయితే ఈ బీబీఎస్కి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మన సమస్తము అనే లెసన్ విన్న తర్వాత నాకు దేవుడు నిజంగా ఉన్నాడని ఫీలింగ్ నాకు కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు శిష్యులు సముద్రంలో చేపలు పట్టేటప్పుడు యేసుక్రీస్తు లేనప్పుడు వారు రాత్రంతా కష్టపడి ఒక చేపను కూడా పట్టలేదు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు కుడిప్రక్కకు వల వేయడం యేసు చెప్పినప్పుడు వారు 153 చేపలను పట్టినారు. అప్పుడు నేను దేవుడు లేనిదే మన జీవితంలో మనం ఏది కూడా చేయలేము కదా, దేవుడు ఉంటేనే సమస్తము మనకు సాధ్యమవుతాయి అని నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. మరియు కీర్తనలు 19:1-3 వచనాల ద్వారా కూడా ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, ఆయన చేతి పనులు
ప్రచురపరచుచున్నవి అనే వాక్యం చదివి కూడా ఇంత గొప్ప ఆకాశమే దేవుని మహిమపరచుచున్నది, నేనెంత దేవుని దగ్గర అని కూడా చాలా బాధపడి నిన్న నైటే ఆ వాక్యం చదువుకున్నాను. దేవుణ్ణి ఇప్పుడు పూర్తి అంగీకరించినాను. మా కుటుంబం కూడా ఎవరు చాలా రక్షింపబడలేదు, అందరూ దేవుణ్ణి అంటే నిర్లక్ష్యం చేస్తారు. మా అమ్మ నాన్న కూడా మీరు వారి కోసం ప్రార్థన చేయండి. నేను కూడా రోజు రోజు దేవుని కృపలో దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఎదుగుటాకును నా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి వందనాలు. ఇంకెప్పటి నుంచి వచ్చాను నేను దేవుని అందు నేను రక్షణ పొందాను ముందే అని నేను ఆత్మీయంగా ఎదగలేను. నేను పేతురు గురించి ప్రభు పేతురు గురించి మొత్తం చెప్పినప్పుడు ఆయన చనిపోవడం గురించి చెప్పినప్పుడు పేతురు మరి ప్రభు మరి ఇతని సంగతి ఏంటని యోహాను గురించి చెప్పినప్పుడు ప్రభువు ఇతరులను చూసి నువ్వు నడుచుకోవద్దు, దేవుని వైపు చూసి నడుచుకోవాలని నాతో మాట్లాడినాడు. నేను ఇప్పటి నుంచి ప్రభుని బట్టి నేను చాలా సార్లు మనుషుని బట్టి నడుచుకున్నాను. ఇప్పటి నుంచి దేవుని బట్టి నడుచుకున్నట్లు నా కోసం ప్రార్థన చేసి మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయాలని మనం చూస్తున్నాం. సుల్తాన్పూర్ నుంచి వచ్చారు. నేను ఇంతకుముందే రక్షణ పొంది ఉన్నాను కానీ నిజంగా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని మర్చిపోయినాను. ఇక్కడ వచ్చాక నిజంగా దేవుడు ఉన్నాడని నమ్ముకున్నాను. దేవుడు నాయకుడు, మనకు నాయకుడుగా ఉన్నాడు. మనకి ఎన్నో నేర్పిస్తాడు. మనకి అడుగుడి మీకు ఇవ్వబడును, ఎప్పుడు మీకు దొరకబడును అని చెప్పినాడు దేవుడు. మనం అడిగితే ఏదైనా దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాను. నేను ఎంతో ఆశపడ్డాను ధనవంతురాలు కావాలని, పెద్దగా మంచిగా చదువుకొని టీచర్లు కావాలని ఆశపడ్డాను. కానీ బీబీఎస్కు వచ్చినాక నేను దేవుని కోసమే జీవించాలని అనుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం చెప్తుంది. బీబీఎస్లో మనందరినీ చూడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని, మరి మేము నేర్చుకున్న వాక్యాలు వినడానికి, మీ పాటలు పాడినందుకు అనేక స్థలాల నుంచి వచ్చి ఎంతో సంతోషంగా మా గృహం ప్రక్కనే మీరందరూ వాక్యం నేర్చుకున్నారని ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం నేను మీ మధ్యలో ఉంటానని నేను అనుకోలే. అయితే దేవుని చిత్తం ఎట్లున్నదో దేవుడు దినదినమో బయలుపరుస్తూ వచ్చాడు నా పట్ల. అయితే ఒక విషయం, నేను ఈ లోకంలో జీవించినప్పుడు అనేక రకాలుగా దేవునికి అవిధేయతగా జీవించినాను. లోబడలేదు దేవునికి. ప్రార్థనా సమయము ఆయనకి ఇవ్వాల్సినంత సమయం కూడా నేను ఇవ్వలేదు. వాక్యానికి కూడా నేను అంతగా సమయం ఇవ్వలేదు. ఎందుకంటే నేను రక్షణ పొందినాను, ప్రభు సన్నిధికి వెళ్ళిపోతానని ఆశపడ్డాను. కానీ నా హృదయము దేవునికి ఇంకా దూరంగా ఉన్నదని దేవుడు నాకు బయలుపరచుంటా. ఎట్లంటారా, దేవుడు దినదినము నా గృహంలోకి వాక్యము, మరి సంఘ ప్రార్థన నా గృహంలోని, మరి బైబిల్ క్లాస్ నా గృహంలోని, బీబీఎస్ కూడా నా గృహం ప్రక్కనే నా గృహంలోని దేవుడు నిర్ణయించాడు. నేను ఇంకా కొరత కలిగి ఉన్నానని దేవుడు నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. దాని విషయాన్ని సంపూర్ణంగా నేను దేవుని కొరకు జీవించాలని, దేవుల్లో సంపూర్ణులాలుగా ఉండాలని ప్రభు కోరి ఇంకా నన్ను సజీవ లెక్కలో ఉంచినాడు. మీరందరూ ఏమనుకుంటున్నారు, మీరు తలస్తున్నారు, మేము చావం అప్పుడే, మేము చిన్నవాళ్ళం, ఆమెంటే ముసలిది, దాంతో మాకేం కానీ, మేమైతే ఇంకా కొంతకాలం బ్రతుకుతాం కదా అని మీరు కూడా అశ్రద్ధ చేస్తున్నట్టున్నారు. ఈ బీబీఎస్లో నేర్చుకున్న విషయాలు మీరందరూ విన్నారు, కానీ మీరు తప్పిపోకుండా ఉండడానికి వరకు ప్రభు దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ బీబీఎస్ విషయంలో కూడా ప్రార్థన చేసిన నేను గురించి చెప్పినారు. చూడండి ఎంత బాధ్యత కలిగినారు వాళ్ళు. ఆయన లంగ్స్ చెడిపోయినాయి, రక్తం గారుతుంది, ఏడుస్తున్నాడు అని ఆయన, వాళ్ళు చాలా బాధ పెట్టినారు. ఆయన వినలేదు వాళ్ళు, ఎందుకు ఏడవలసి వచ్చిందండి? బాధ్యత వాజ్ రెస్పాన్సిబుల్ పీపుల్. ఆయన బాధ్యత డిఎల్ మోడీని కదిలించింది. కాబట్టి సోదర సోదరి, మన సహవాసంలో బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఇప్పుడు మనకు పరీక్ష ఉంది. చాలా మంది అంటారు బ్రదర్ ఎందుకు వస్తలేరు బ్రదర్. సామాన్యమైనటువంటి చిన్న బాలుడు, ఆ బాలుడు గురించి కొన్ని నిమిషాలు మరి జాగ్రత్తగా చిట్ట చివరికి మరి కథ వినండి. విబిఎస్ గురించి మరి నేను కూడా చెప్పాలనుకున్నా కానీ అయితే సమయం ఎక్కువైపోతుంది. చిట్ట చివరి కథ కొన్ని నిమిషాలు మనం విని ఇది ముగించుకుందాం. ఇది ఫిలిప్పైన్స్ దేశంలో ఒక అడవి జాతుల మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు గురించినటువంటి కథ ఇది. ఫిలిప్పైన్స్ దేశంలో ఇస్నాగ్ అనే ఒక జాతి ఉంది. మన దేశంలో కూడా అడవి జాతుల వాళ్ళు రకరకాల పేర్లు ఉంటాయి కదా. అడవి జాతుల పేర్లు ఏమేమి పేర్లు ఉంటాయి చెప్పండి. అడవి జంతువులు కాదు నానా, అడవి జాతులు. అడవి జాతులు కొండ జాతుల మనుషులకు ఏమేమి పేరు, ఏమేమి జాతులు ఉంటారు? లంబాడి, కోయ, చెంచు. ఏమి అనాగరికులైనటువంటి మనుషులకు, వాళ్ళకు లిపి లేదు, వాళ్ళ భాషకు, వాళ్ళ భాష ఎట్లా నేర్చుకోవాలో తెలియదు. అటువంటి వారిని వాళ్ళకు బైబిల్ తర్జుమా చేసి మరి బైబిల్ మరి వారికి అర్థమయ్యే భాషలో బైబిల్ రాయాలా, అందుకొని అక్కడ పోయినాడు ఆయన. అమెరికా దేశం నుండి అక్కడ వెళ్ళినాడు ఆయన సమర్పించుకొని. అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఈ పనిలోనే ఉన్నాడు ఆయన. మరి అడవిలో ఉండేటువంటి వాళ్ళ ఇంటి ముందు భయం భయముతో వణుకుగా ఉన్నట్టు కనబడుతున్నాడు. మీరు వణుకుతున్నట్టుగా కనబడుతున్నాడా? దూరం నుండి ఒక మంత్రగత్తె వెళ్తా ఉంది. ఎలా వెళ్తున్నారు? మంత్రగత్తె. మంత్రగత్తె అంటే మంత్రాలు చేశారు. ఆ మంత్రగత్తె మరి వెళ్తా ఉంటే ఆమెను చూసి భయపడిపోతా ఉన్నాడు. మంత్రగత్తె మెడలో ఏమేమి ఉంటాయి? రకరకాల దండలు. మరి జూమ్ జామ్ జూమ్ జూమ్ మరి మంత్రాలు చేస్తారు కదా. కాబట్టి ఆమెను చూస్తే భయం అయిపోతుంది. అంతేకాకుండా మరి అమ్మో ఆమె ఏమన్నా చేస్తారేమో భయం. అంతేకాకుండా మా అక్కకు జ్వరం వచ్చింది మన్నా, మరి దుష్టాత్మ పట్టిందేమో, మరి మంత్రగట్టి వచ్చి ఆ దేవతను శాంతిపరచకుంటే కనుక ఇంకా మా అక్క సంగతి అంతే. మరి మంత్రగత్తె అవసరమే మాకు, కానీ మంత్రగత్తెను చూస్తే భయం. మంత్రగత్తె వచ్చి మరి ఆత్మను శాంతిపరచాలా, అప్పుడే రోగం తగ్గుతుంది. కాబట్టి ఆ రీతిగా రకరకాల నమ్మకాలతో భయాలతో అడవిలో మనుషులు జీవిస్తున్నారు. కాబట్టి నాట్ అనేటువంటి పిల్లోడు 4 సంవత్సరాల వయసు, ఆ రీతిగా భయంతో దిగులుతో ఉన్నాడు. భయం భయం, ఎక్కడ ఏ భూతం వస్తాదో, ఎక్కడ ఏమవుతాదో అని చెప్పి రకరకాల భయంతో ఉన్నాడు. అప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినాను కదా డిక్ రాయ్. డిక్ రాయ్ అంటే ఆయన వెనకాల నుంచి వచ్చి చేతి తప్పి ఎందుకు నాయన అట్లా భయపడతాడు? ఏం భయపడకు, మరి నాకేం భయం లేదు. నీకు కూడా భయం లేకుండా ఉండాలంటే అక్క ఆ ధైర్యపరిచే ఆత్మ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆత్మ? వాడి ఆత్మ ఎవరు? యేసుప్రభు వారి ఆత్మ. యేసుప్రభు వారి ఆత్మ ఎవరి లోపల ఉంటుందో ఇతర ఆత్మలకు భయపడాల్సిన అక్కర్లేదు అని చెప్పినాడు. ఈ ఆత్మలన్నిటికంటే, ఈ దురాత్మలన్నిటికంటే, మరి ఈ యొక్క చీకటి ఆత్మలన్నిటికంటే, చిల్లర వాటన్నిటికంటే బలమైనటువంటి ఆత్మ నాలో ఒకరు ఉన్నాడు, అందుకొరకే నాకు భయం లేదని చెప్పినాడు. అసలు ఏంటిది? తమ్ముడా తమ్ముడు, ఏ తమ్ముడు తమ్ముడు అని పిలుస్తా ఉంది. అప్పుడు మరి పిల్లోడు బలికినాడు. ఏమని బలికాడు? మనాంగ్ మనాంగ్ అన్నాడు. మనాంగ్ అంటే అక్క. మనాంగ్ నేను ఇక్కడనే ఉన్నా అని చెప్పినాడు. కాబట్టి మనాంగ్ని పిలిచినాడు. తర్వాత ఆమె చెట్ల లోపల ఉంది, అరే నేనేం పని చేయకుండా దగ్గర నిలబడినాను, మాకు వచ్చి చూసిందంటే కనుక కట్టలేరకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి మరి కోపం చేస్తుంది. మరి ఈయనతో తర్వాత మాట్లాడవచ్చు, కట్టలేరని ఇక మొట్టమొట్ట పోతా అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. పట్టుకోండి ఒకసారి. అప్పుడు వాళ్ళు నాన్న చూసిన అంట, ఎడమ చేయి తీసుకొని కుడి చేయి చెప్పు, అందిన దారా చెవి అందింది, అది ఇంకా పో స్కూల్ కట్ట. అప్పుడు స్కూల్ పంపినారంట. కాబట్టి నాడప్పుడు స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టినాడు. అక్కడ చుట్టుకొని జబులు పెట్టుకొని పోతా ఉండే. ఎక్కడికి? స్కూల్ కని. స్కూల్ కని పోయేది ఓ కొండ దాటాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే. ఇంకో నది దాటాల, కొండ నది దాటుకుంటా పోయి స్కూల్ లేదు వెళ్ళేది, మళ్ళీ అడవిలోకి వచ్చేది ఆడేది. దినమంతా ఆడుకునేది, సాయంకాలం ఇంటికి వచ్చేది. స్కూల్కి పోయిన చాలా రోజులు గడిచింది అట్లే.
తర్వాత సిగరెట్లు తాగడము, లేకుంటే బీడులు ఈడులు, ఒక్కరు తినడము, రకరకాల చెడలవాట్లు నేర్చుకున్నాడు. ఆ సమయంలో మరి ఈయన ఉన్నాడు కదా డిక్రాయ్, డిక్రాయ్ ఒకసారి కలిసినాడు. కాబట్టి డిక్రాయ్ దగ్గర పోయినాడు. పోయి ఆయనతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. డిక్రాయ్తో మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు, చాలు నవ్వు వచ్చిందా పిల్లోనికి, అరే ఏం భాష ఇట్లా ఉంది, చాలు నవ్వుతున్నాడు ఆ పిల్లోడు, అన్నాడు మీ భాషలు ఏమంటాడు ఈ చెట్టును అన్నాడు ఆయన. డిక్రాయ్ ఏమన్నాడు మీ భాషలో ఏమంటాడు, ఆ భాషలో వాళ్ళ చెట్టు పేరు చెప్పినాడు. తర్వాత పలాంది ఏమంటారు, పలాంది పేరు చెప్పినాడు. ఇదంటే ఏమంటారు, ఈ పేరు చెప్పినాడు. ఆయన చెప్తా ఉంటే కాగితం మీద గుర్తులు వేసుకుంటున్నాడు, ఈయన చెప్తుంటే గుర్తులు వేసుకుంటున్నాడు, గుర్తులన్నీ గడుస్తున్నాడు. ఆయన పుస్తకాలు రాస్తూ మరి అడవిలో గుడిసెలో ఉండేవాడు. ఆయన ఒక గుడిసెలో ఉండేవాడు. వాళ్ళు తినే తిండి తినేవాళ్ళు, ఎండ్రికాయలు మరి దాని కొరకు మంట మాట మార్క్స్ వార్త మొదలు పెట్టినాడు. వాళ్ళ భాషలు రాయడానికి మార్క్స్ వార్త రాయడానికి మొదలు పెట్టినాడు. మరి ఆ రీతిగా భాష నేర్చుకొని ఆ సువార్త రాయడం మొదలుపెట్టి సువార్త అంతా ముగించినాడు. ఆ సువార్త ముగించిన తర్వాత మరి ఆ సువార్త నాడుకి ఇచ్చినాడు. నాడున పిల్లోడు సువార్త దొరికింది. ఆ సువార్త తీసుకుని చెట్టు కింద కూర్చొని అది చదువుతా ఉన్నాడు. మార్క్ సువార్త చదువుతున్నాడు. చదువుతూ చదువుతూ చివరికి వచ్చేసినాడు. చివరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి గురించిన శ్రమలు అక్కడ రాస్తున్నాయి. యేసు ప్రభు వారిని వారు పట్టుకున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ఆయన మీద గనుగుదుతున్నారు, ఆయన మీద కిరీటం పెట్టినారు, ఆయన ఈడ్చుకొని పోయినారు, ఆయన సిలువ దగ్గర తీసుకుని వెళ్ళినారు, సిలువ మీద మేకలతో ఆయన కొట్టినారు. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చనిపోయినాడు అన్యాయంగా. ఇదంతా చదువుతా ఉంటే కోపం వచ్చేసింది పిల్లోనికి. అరే ఇంత మంచి, ఎందుకు ఇట్లా అన్యాయంగా మరి ఆయన తీర్పు తీర్చాలా, అన్యాయంగా ఎందుకు ఆయన చంపాలా? ఆకాశం వైపు చేయెత్తినాడు. ఓ దేవుడా, ఎందుకు ఈ అన్యాయము, ఇంత అన్యాయంగా ఎందుకు చేయాలి అట్లా? అడవిలో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. అది చదువుతూ రోషం వచ్చేసింది. ఇంత అన్యాయమా చేసేది, ఇంత శ్రమ పెడతారా ఆయనను, ఎందుకు శ్రమ, ఓ దేవుడా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు అని చెప్పి చేయి పైకెత్తి దేవుడిని చూపించి పెద్ద గడిచినాడు అడవిలో. తర్వాత చూసి చదివినాడు. తర్వాత దేవుడు ఆయన ఆత్మ ద్వారా తెలియజేసినాడు, ఈ అన్యాయము నీ కొరకే యేసు ప్రభు పొందినాడు, నీ పాపము కొరకే యేసు ప్రభు వారు సిలువలో చనిపోయినాడు, నీ కొరకే యేసు ప్రభు రక్తం గార్చినాడు, నీ పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టినాడు. అర్థమైపోయింది ఆయనకు. అప్పుడు తల వంచినాడు. యేసు ప్రభువా, నువ్వు నా కొరకు చనిపోయినా సిలువ మీద, నా శిక్ష నువ్వు భరించినావు యేసు ప్రభువా, నా పాపాలు కడగడానికి రక్తం గార్చినావు యేసు ప్రభువా, నేను నమ్ముతున్నా. ఇంతవరకు నేను అబద్ధమాడినా, తల్లిదండ్రులకు మోసం చేసిన నేను బడికిపోతున్నా అని చెప్పి అడవిలో ఆడినాను, ఉట్టి చుట్టలు బీడిలు తాగి ఏంటి వింటూ పనికి మాలని తిని చెడ్డల వాటిని నేర్చుకున్నాను అని అడిగినాడు. హై స్కూలా? అమ్మో, హై స్కూల్ ఎక్కడ చదువుతా నేను? హై స్కూల్ అంటే చాలా ఖర్చు, ఇక్కడ లేదు హై స్కూల్, చాలా ఇక్కడ మన ఊరి దగ్గర అన్నాడు. ఏం స్ట్రిప్ అంటే ఏంది అని అడిగినాడు. సరే తర్వాత నీకు అర్థమైతే నేను చెప్తానులే తర్వాత అన్నాడు ఆయన. ఏ స్ట్రిప్ అంటే ఏంటంటే విమానం దిగడానికి కొరకు స్థలం అన్నమాట. ఒక కొండ మీద మంచి మరి మైదానంలో, మైదానం మరి సాఫ్ ఉన్న స్థలంలో ఎయిర్ స్ట్రిప్ కట్టడానికి ఒక మిషనరీ ఏర్పాటు చేసినాడు. చాలా శబ్దం వస్తా ఉంది. ఏంటిది శబ్దం? అంతకుముందు అడవిలో మనుషులు ఎప్పుడు ఆ శబ్దం వినలేదు. ఎక్కడో దూరంగా శబ్దం వస్తుంది, ఏందో శబ్దం వస్తుంది. ఏం శబ్దం? అక్కడిక్కడ చూస్తున్నారు. ఓ పిట్టే గుర్తుందిరా, పిట్టే గుర్తుందిరా, పిట్టే గుర్తుందిరా, పిట్టే గుర్తుందిరా అన్నారు అందరు. ఏమన్నారు వాళ్ళు? పిట్టే గుర్తుందిరా. ఏం పిట్టరా? అది పెద్ద పిట్ట. ఏం పిట్ట? అది శబ్దం చేసే పిట్ట. ఏమన్నారు వాళ్ళు? శబ్దం చేసే పిట్ట. అరే ఇక్కడ వస్తుందిరా, పిట్ట వస్తుందిరా, పిట్ట వస్తుందిరా అన్నారు వాళ్ళు. పిట్ట రానే వచ్చింది దగ్గర. అరే శబ్దం ఎక్కువైతుందిరా, పిట్ట పెద్ద శబ్దం, పెద్ద సప్పుడు చేస్తుందిరా, పిట్టుందిరా, పిట్ట వస్తుంది అన్నారు. అంతవరకు ఎప్పుడు ఆ విమానం చూడలేదు వాళ్ళు. ఏమన్నారు? పిట్ట దూకిందిరా, పిట్ట దూకిందిరా అన్నారు. పిట్ట కింద దూకిన తర్వాత శబ్దం ఆగిపోయింది. శబ్దం ఆగిపోయిన తర్వాత దాంట్లో నుంచి ఓ మనిషి, అరే మనిషి వచ్చిండ్రా దీంట్లో అన్నారు. ఏమన్నారు? మనిషి వచ్చిండ్రా దీంట్లో, మనిషి వచ్చిండ్రా అన్నారు. విమానం వచ్చి అక్కడ దిగిపోయింది.
ఆ ఊర్లో విమానం దిగిపోయింది. విమానం దిగిన తర్వాత దాని నుంచి మనిషి వచ్చేసినాడు. ఆ తర్వాత నాడు సిద్ధపడినాడు స్కూల్ పోవడానికి. బట్టలు గిన్నెలు సర్దుకున్నాడు, మూట కట్టుకున్నాడు. మరి విమానం దగ్గరికి పోతున్నారు, ఎప్పుడు చూడలే. అది కింద దిగిన వెంటనే ఊర్లో అందరు చుట్టుకొని దాని ఈకలు తోకలు మొత్తం చూడడం మొదలు పెట్టినారు. ఈకలు చూస్తారు, తోకలు చూస్తారు, లోపలికి పోతారు, ఇది ముట్టుకుంటారు, అది ముట్టుకుంటారు, ఇది గీరుతారు, అది గీరుతారు. ఏందో అర్థం కాదు వాళ్ళకి, ఏం పిట్టరా అని, ఏందో అర్థం కాదు. దాని మొత్తం వెనక ముందు మరి ఏమి తాకి నాకి అంత ఏమంటా అప్పటికే లేచింది, ఎవరికన్నా లేవని లేచింది అది అప్పటికే. ఏం అర్థం కాదు, పైకి లేచిపోతాం అనుకోలే ఆయన. పోయమ్మ పైకి ఎక్కడ లేస్తే ఎక్కడ కింద పడతాం, కింద పడతాం పైకి లేవద్దు అన్నాడు. ఆయన అంటున్నాగానే పైకి లేవని లేచింది అది. పైకి లేచి వెళ్ళిపోతా ఉంది, పైకి లేచిపోతుందని తెలియదు, ఏమవుతో తెలియదు. అయినా సరే మరి ఎక్కినాడు విమానంలో, వెళ్ళిపోయినాడు. అక్కడ హై స్కూల్లో చేరినాడు. నాడు హై స్కూల్లో చేరిన తర్వాత హై స్కూల్ చదువు చదివే సమయంలో అదే సమయంలో అక్కడ మరి మిషన్ స్కూల్ అని మిషన్ స్కూల్ అక్కడ కొంతమందికి సువార్థికులకు విమానం నడిపించేది కూడా నేర్పిస్తారు. అక్కడ నాడు ఏమైనాడు చెప్పండి, ఇప్పుడు పైలట్ అయినాడు, విమానం నడిపించేవాడు అయినాడు. విమానం నడిపించేంత కూడా ట్రైనింగ్ అయిపోయింది. నిన్న మోడీ గారిని గురించి విన్నారు కదా, మోడీ గారికి కూడా ఒక స్కూల్ ఉంది. మోడీ స్కూల్ ఉంది ఒకటి, ఈ పైలట్ శిక్షణ ఇచ్చే స్కూల్ ఒకటి ఉంది మోడీ గారి. ఆ స్కూల్లో కూడా నాడు పనిచేసినాడు. పనిచేసిన నాడు ఆ మోడీ డిఎల్ మోడీ గారి యొక్క మరి సువార్థికులకు శిక్షణ ఇచ్చేటువంటి విమానం నడిపే శిక్షణ ఇచ్చేటువంటి స్కూల్లో కూడా ఈయన పనిచేసినాడు 1949 సంవత్సరాలు. ఈ ట్రైనింగ్ అంతా కూడా అయిపోయి చిట చివరికి ఆయన సేవ చేయడానికి దేవుని సమర్పించుకున్నాడు. నా జీవితం దేవుని సమర్పించుకుంటాను, దేవుని కొరకే సేవ చేస్తాను. కాబట్టి ఎలాంటి సేవ అంటే విమానం నడపాలి, విమానం నడిపి సువార్త చేయాలి ఆ సేవ. కాబట్టి ఆ 1982 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది, 22 సంవత్సరాలు. కాబట్టి 22 సంవత్సరాల క్రితం ఇప్పుడు 2006 కదా, 1982 ఆయన విమానం తీసుకొని వాళ్ళ గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ విమానంలో కొన్ని వస్తువులు తీసుకొని పోతా ఉన్నాడు, కొన్ని ప్యాకెట్స్ తీసుకొని పోతున్నాడు. వాళ్ళ మరి గ్రామానికి వెళ్ళిపోతుంటే వాళ్ళ గ్రామం దగ్గర దగ్గరకు వచ్చేసినాడు. ఆ గ్రామం మీద మరి ఎయిర్ స్ట్రిప్ లో దిగడానికి వరకు విమానం తిరుగుతా ఉంది. ఆ తిరిగే సమయంలో నాడు చూస్తున్నాడు వాళ్ళ పూరి గుడిసె ఇల్లు, గుడిసె తలుపు తాళం లేదు. ఆ పూరి గుడిసెను చూసినాడు విమానంలో నుంచి. నేను ఎక్కడున్నాను, ఈ పూరి గుడిసెలో ఉండేవాడిని కదా, ఈ ప్రాంతాలంతా తిరిగి పనిచేసేవాడిని కదా నేను, ఆలోచన చేస్తా ఉన్నాడు ఆయన. ఈ ఊరు మా ఊరు కదా, ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ పర్వతాలు ఎంత అందంగా ఉన్నాయని నేను చూడలేదు, ఈ లోయలు ఎంత అందంగా దేవుడు చేసినాను ఎప్పుడు చూడలేదు. భయం భయంతో కళ్ళు మూసుకొని ఉండేవాడిని, అయితే ఇప్పుడు చూస్తున్నాను ధైర్యంగా. ఎంత చక్కని పర్వతాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత అందంగా ఉన్నాయి. మా ఊరి పక్కన ఇంత అందమైన మైదానం ఉందే నేను ఎప్పుడు చూడలేదు. దేవుడు నా కళ్ళు తెరిపించినాడు, భయం తీసేసినాడు. నిజంగా నేను ఈ రీతి కావడానికి ఎవరి కారణము, ఏసయ్యనే కదా. ఆ ఏసయ్యను నమ్ముకోవడం కారణాన్ని బట్టి మరి ఆ పూలి గుడిసెలో అడవిలో ఉండేటువంటి నన్ను దేవుడు ఎంతగా చేసినాడు. ఆలోచన చేస్తూ ఉన్నాడు విమానంలో నుంచి, ఆలోచన చేస్తూ విమానం నడిపిస్తా ఉన్నాడు. అరిది వస్తుంటే మరొకటి ఆలోచన చేసినాడు, డిక్ రాయ్ గారు నన్ను ఎంత ప్రేమించినాడు, ఎక్కడో అమెరికాలో ఉండేవాడు, ఆయన సుఖ సౌఖ్యాలన్నీ విడిచిపెట్టుకొని మా అడవి ప్రాంతానికి వచ్చినాడు, మేము తినే తిండి తిన్నాడు, మాతో కష్టపడినాడు ఆయన. ఓ నాకు ఈ కష్టం అక్కర్లేదు, నాకు ఈ రోడ్ లేదు, ఊరు నాకు అక్కర్లేదు, ఈ అడవి నేను ఉండాలంటే కనుక నా గతి ఏమైతుండే, నేను ఎక్కడుంటుంటే ఇప్పుడు. కాబట్టి ఆయన సమర్పణ కదా, ఆయన సేవ కదా. నేను వాళ్ళ అక్క ఎవరంటామే, వాళ్ళక్క మనాంగ్ మనాంగ్ అన్నాడు. ఏమన్నాడు, మనాంగ్ మనాంగ్ అంటే ఆ వెనక్కి చూసింది, అడే తమ్ముడా ఏమైంది, ఎందుకు పిలిచినావు, నీవు ఎత్తుకపోయేది ఏందో నీకు తెలుసా అన్నాడు. నువ్వు ఎత్తుకపోయేది ఏందో నీకు తెలుసా, ఏమో నాకు తెలియదు, ఏంది ఇది నెట్టిపించు, ఏంది ఇది నేను ఎత్తుకపోయేది. బైబిల్ గ్రంథాలు అవి ఏం చెప్పినాడు, బైబిల్ గ్రంథాలు మన సొంత భాషలో
బైబిల్ గ్రంథం ముద్రించినారు, కొత్త నిబంధన గ్రంథాలు నేను మన ఊరు వాళ్ళ కొరకు తీసుకొని వచ్చినాను. అది బైబిల్ గ్రంథం అది ఏందనుకున్నావు? అప్పుడు మన ఆ పెట్టె కిందికి దించుకుంది. మన ఇంకేం చేసింది? పెట్టె కిందికి దించుకుంది. ఎంత సంతోషమైంది అంటే పెద్ద ధనం పెట్టే కంటే ఎక్కువ సంతోషమై ఆ పెట్టెను కరుసుకొని సంతోషంగా నా సొంత భాషలో దేవుని వాక్యము చేసింది, మా ఇస్రాగు భాషలో బైబిల్.